భద్రాచలంలో అర్చకులు దైవద్రోహం చేస్తూ ఉన్నారు, సీతారామ కళ్యాణం బదులు లక్ష్మీనారాయణ కళ్యాణం చేస్తూ ఉన్నారు. ఇంతకుముందు శ్రీరామచంద్ర స్వామినే వరాయ అని చెప్పేవాళ్ళు, ఇప్పుడు శ్రీరామచంద్రుడు కూడా మార్చేశారు, పేరు మార్చి రామనారాయణ స్వామిని పిలుస్తూ ఉన్నారు. సరే గోత్రాలు ఎప్పుడు మార్చారో తెలియదు. లక్ష్మీదేవి గోత్రాలు, శ్రీమా విష్ణు గోత్రాలు చెప్పి రామనారాయణ అని చెప్పేసరికి పూర్తిగా లక్ష్మీనారాయణ కళ్యాణం అవుతూ ఉంది, సీతారాముల కళ్యాణం జరగట్లేదు భద్రాచలంలో. కాబట్టి దీనిపై ఉన్నతాధికారులకు అనేక మార్లు మేము చర్యలు పంపించాం, అనేక మార్లు విజ్ఞప్తులు చేసాం, అయినప్పటికీ ఏ రకమైన చర్య తీసుకోలేదు. ఎగ్జిక్యూటివ్ అధికారిని పూర్తిగా వాళ్ళు ఏం లెక్క చేయని పరిస్థితిలో ఉన్నారు అర్చక వైదిక సిబ్బంది. కాబట్టి దీని మీద ప్రభుత్వం శ్రద్ధ వహించి మరి తప్పనిసరిగా దేవాదాయ శాఖ ఎవరైతే కన్సర్న్ ఉన్నారో, భద్రాచలం ఉన్నది రామచంద్రుడు కూడా కాదు అని చెప్పి చెప్తూ ఉన్నారు. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఎవరైతే అలా మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళ మీద తక్షణం చర్యలు తీసుకోవాలి, వాళ్ళని ఇక్కడ నుంచి ఇమ్మీడియట్గా ట్రాన్స్ఫర్ చేసి పంపించాలి, అప్పుడే దేవస్థానం బాగుపడుతుంది. కాబట్టి అనేక ఈ పాలన కూడా గాడి తప్పింది, ఈవో కంట్రోల్లో కూడా అర్చక సిబ్బంది లేరు అని సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం.